ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గురువుగారి పాద పద్మములకు నమస్కారములు. నమస్కారం అండి. భక్తి జ్ఞానం వైరాగ్యం శీఘ్రంగా పొందడానికి ఏం చేయాలి? ఆధ్యాత్మిక ప్రశ్న జవాబులు. ఇప్పుడు భక్తి జ్ఞాన వైరాగ్యములు తొందరగా పొందాలంటే గురుభక్తి కలిగి ఉండాలి, దైవభక్తి ఉండాలి, శరణాగతి కలిగి ఉండాలి. భగవంతుడి చరిత్రని చదివినప్పుడు భగవంతుడు గొప్ప సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు, భగవంతుడు సృష్టికి ఎంత సేవ చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన మీద గౌరవం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. ఒక గొప్ప ఋషి మన ఊరి మీద వెళ్తున్నప్పుడు ఆయన గొప్పతనం తెలియనప్పుడు గౌరవించము, ఆయన గొప్పతనం తెలిసినప్పుడు ఆయనను ఎంతో గౌరవిస్తాము. అలాగే భగవంతుడి గుణగణాలని తెలుసుకోవాలి. భాగవతం లాంటివి చదివితే భక్తి పెరుగుతుంది, భక్తి జ్ఞాన తత్వముక్తులను ఇస్తుంది భాగవతము. అలాగే వైరాగ్యాన్ని విచారణ చేయడం వలన వైరాగ్యం పెరుగుతుంది. ఈ శరీరము కన్ను నేను కాదు, చెవు నేను కాదు, ముక్కు నేను కాదు అని వేదాంత విచారణ చేయడం వలన, ఈ యొక్క వేదాంత విచారణ వలన ఈ యొక్క వైరాగ్యము పెరుగుతుంది. ప్రపంచం మీద కోరికల మీద వ్యామోహం తగ్గి సత్యము నిత్యము అశాశ్వతమైన శరీరం మీద అశాశ్వతమైన లోకం మీద మనసు వెళ్లకుండా సత్యము నిత్యము శాశ్వతమైన భగవంతుడి వినే మనసు నిలుస్తుంది. విచారణ వలన వైరాగ్యం వస్తుంది. భక్తి శాస్త్రాలు చదివినప్పుడు భక్తి పెరుగుతుంది, విచారణ చేయడం వలన వైరాగ్యం పెరుగుతుంది. అలాగే తీవ్ర సాధన చేసినప్పుడు మనసు నిలకడ చెందుతుంది. కనుక తీవ్ర సాధన చేసినప్పుడు మోక్షస్థితిని అందుకుంటాము. కనుక ఈ యొక్క వేదాంత శాస్త్రం చదివినప్పుడు జ్ఞానం పెరుగుతుంది, శాస్త్రజ్ఞానం. తపస్సు చేసినప్పుడు బ్రహ్మజ్ఞానం స్వయం అనుభవ జ్ఞానం కలుగుతుంది. దీనితో ఇట్లా ఇప్పుడు ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ కావాలి, డాక్టర్ కావాలంటే మెడికల్ కాలేజీలో జాయిన్ కావాలి. అలా దానికి సంబంధించిన కోర్సులో జాయిన్ అయ్యి దానికి సంబంధించిన కోర్సు బాగా చేయాలి. అందుకని భక్తి పెరగాలంటే భక్తి శాస్త్రాలు చదవాలి, వేదాంత జ్ఞానం రావాలంటే జ్ఞాన శాస్త్రాలు చదవాలి, మోక్షం కావాలంటే సాధన చేయాలి. అట్లా దానికి సంబంధించింది తెలుసుకోవాలి. థీరీ ప్రాక్టికల్ రెండు ఉన్నప్పుడే పరిపూర్ణలు అవుతాం. కేవలం థీరీ ఉండి ప్రాక్టికల్ లేకపోతే లాభం లేదు. కనుక వీటిని పెంచుకోవాలంటే ఇందులో మనం అనుభవజ్ఞుల గురువుల దగ్గర చేరి ఇవన్నీ తెలుసుకోవాలి, సాధన చేసి తరించాలి. నెక్స్ట్. నమస్కారం గురువుగారు. సృష్టి ఎలా అయ్యింది? సృష్టికర్త ఎవరు? సృష్టికర్తను ఎవరు సృష్టించారు? ఏకాంశైన స్థితో జగతని ఈ యొక్క భగవద్గీత చెప్తుంది. ఈ సృష్టిని అంతా ఇప్పుడు సముద్రంలో ఒక పెద్ద సముద్రం ఉంది, అందులో ఒక సుడిగుండం పుట్టింది. ఆ సుడిగుండం సముద్రంలోనే ఉంటుంది. ఏకాంశం అంటే 100% భగవంతుడిలోన ఒక అంశకు చంచలం వచ్చింది. ఆ ఒక్క అంశం నుంచి ఈ బ్రహ్మాండం అంతా సృష్టి జరిగింది. ఆ ఒక్క అంశం కూడా మళ్ళీ తిరిగి 100% భగవంతుడిలోనే ఉంది. ఈ నా ఏకాంశైన స్థితో జగత్ అని కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. ఆ భగవంతుల్లోన ఆ బ్రహ్మాండ ఆ భగవంతుల్లోన ఒక 100% భగవంతుల్లోన ఒక అంశానికి ఒక్క భాగానికి చంచలం వచ్చి ఆ ఒక్క భాగం కూడా 100% ఉంది. ఈ భగవంతుల్లోన చంచల స్థితే ఈ ప్రకృతి బ్రహ్మాండం మొత్తం. ఆ చంచల స్థితి కూడా మళ్ళీ తిరిగి భగవంతుల్లోనే ఉంది, అణిగి ఉంది. కనుక ఈ అంత సృష్టి ఏర్పడ్డది. కనుక భగవంతుడే సృష్టికర్త, సృష్టించాడు. కనుక ఆయనని ఇంకా ఆయన స్వయంభూ, ఆయనని సృష్టించే వాళ్ళని భగవంతుడిని సృష్టించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన స్వయంభువు, కానీ ఆయన నుంచే ఈ సృష్టి అంతా జరిగింది. సృష్టి మళ్ళీ ఆయనలోనే స్థిరంగా ఉంటుంది. సృష్టి నిర్మాణం జరిగింది, మళ్ళీ స్థిరంగా ఆయనలోనే ఉంటుంది, మళ్ళీ లయమై కూడా ఆయనలోనే ఉంటుంది. మూడు కాలాల్లో అన్ని యుగాల్లో ఆయనలోనే ఉంటుంది. అట్లా అప్పుడు మనకు ఎప్పుడు ఆయన మీద 100% గురి కుదురుతుంది అంటే సాధన చేసి స్వయం అనుభవం పొందినప్పుడే మనకు ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. తీరి వరకు తెలుసుకోవడమే, ప్రాక్టికల్గా అనుభవం పొందాలంటే సాధన సాధన సాధన. బ్రహ్మదేవుని సృష్టించారు. నేను ఎవరిని ఎక్కడని ఆలోచన చేస్తే తపహ 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 తపస్సు చేయి తపస్సు చేయి తపస్సు చేస్తే నీవెవరో తెలుసుకుంటావు, నిన్ను సృష్టించిన నీ తండ్రిని తెలుసుకుంటావు కానీ అని చెప్పారు. అప్పుడు బ్రహ్మ తపస్సు చేసి తెలుసుకున్నాడు. అలాగే ప్రతి జీవరాశులు కూడా అందరూ కూడా అన్ని జీవరాశులకు మనసు ఇచ్చాడు. మనసు ఇచ్చాడు కాబట్టి తనను తాను తెలుసుకోలేవు, తనను సృష్టించిన భగవంతుని తెలుసుకోలేవు. కానీ మనిషికి బుద్ధి ఒకటే ఎక్స్ట్రా ఇచ్చాడు. ఆ బుద్ధి వలన తనను తాను తెలుసుకుంటాడు, తనను సృష్టించిన భగవంతుని తెలుసుకుంటాడు. ఒక మానవ జన్మ అందుకనే శ్రేష్టమన్నారు. అందుకనే బ్రహ్మదేవుడు ఓహో మనిషిని సృష్టించి తృప్తి పొందాడు. జంతువులు కనుక బుద్ధి ఉండదు కనుక అవి రోడ్డు మీద వెళ్తున్నా ఆరని కొడుతున్నా తప్పుకో వెహికల్ పోతుంటే, ఎందుకంటే వాటికి బుద్ధి లేదు కనుక. ఏమైనా బుద్ధి లేదా మనిషివా పశువా అంటారు. కనుక బుద్ధి ఉండదు వాటికి, విచక్షణ జ్ఞానం ఉండదు. మనిషికి విచక్షణ జ్ఞానము తెలివి ఉంది కాబట్టి అన్ని జీవులతో పనిచేయించుకోగలుగుతాడు. కనుక ఆ బుద్ధి ఉంది కాబట్టి తెలుసుకోగలుగుతాడు. మానవ జన్మ ఒకటే మోక్షానికి పొందడానికి అర్హత ఉంటుంది, అది మోక్ష సాధనలు చేయగలుగుతాయి. ఇక్కడ రోగం ఉంది, డాక్టర్ ఉన్నాడు, మెడిసిన్ ఉంది. అలాగే భవరోగం పుట్టడం సాగడం అనే రోగం ఉంటుంది, డాక్టర్ అంటే గురువు, మెడిసిన్ అంటే సాధన. ఇవన్నీ ఉన్నాయి. సాధన చేసి తరించగలుగుతాడు. సాధన చేసి తరించుట కోసం శరీరం ఉంది కనుక ఇవన్నీ మానవ శరీరంతో సాధన చేసి తరించగలుగుతాడు.
పడవ గట్టికున్నప్పుడే సముద్రం దాటాలి, శరీరం గట్టికున్నప్పుడే సాధనలు చేసి తరించాలి. నెక్స్ట్. నమస్కారం గురువుగారు, దేవుడు అంటే ఎవరు? దేవుడు అన్న, భగవంతుడు అన్న, ఈ విశ్వకర్త సృష్టికర్త ఉన్నాడు. ఈ అన్నిటికీ, ఈ సృష్టికి కారణము మూల కారకుడు, సమస్త జీవరాశులను సృష్టి స్థితి లయలు చేస్తున్నాడు. ఈ అన్నిటికీ కారణము ఈయన అన్నిటిని తెలుసుకుంటున్నాడు, కానీ ఆయనను ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఒక ఋషులు తపస్సు చేసే భగవంతుని తెలుసుకోగలుగుతున్నాడు, ఆయన అందరినీ చూస్తున్నాడు, ఆయన ఎవరు చూడలేకపోతున్నారు. మనం తపస్సు చేసి ఆ భగవంతుని తెలుసుకోగలుగుతాము. అందుకనే భగవంతుడు సృష్టించి తనను తెలుసుకోవడానికి సాధనలు ఇచ్చాడు, సాధన మార్గాలు ఇచ్చాడు, శాస్త్రాలు ఇచ్చాడు, గురువులనిచ్చాడు. ఆ సాధనలు, ఆ గురువులను చేరి ఆ శాస్త్రాలు చదివి సాధన చేసి ఆ భగవంతుని తెలుసుకోనవచ్చును. నెక్స్ట్. నమస్కారం గురువుగారు. అంటే భగవంతుడు అనేది సర్వవ్యాపకము, అనంతము. మనిషి జ్ఞానము లిమిట్, మనిషి శక్తి లిమిట్, మనిషి శరీరం లిమిట్. కానీ భగవంతుడు బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు. ఆయన శక్తి అనంతం, ఆయన జ్ఞానం అనంతం. వారం కింద ఏం తిన్నామో గుర్తు రాదు మనిషికి. అహం బ్రహ్మస్వామిని తింటే అహంకార తిరిగితే అహంకారం రాదా? నువ్వు సృష్టి స్థితి లయలు చేయగలుగుతావా? నేను భగవంతుని యొక్క అంశనే, భగవత్ స్వరూపాన్ని అనుకో, కానీ నేనే దేవుడు అని తిరగకు. సముద్రంలో నీటి బొట్టు, సముద్రం అంత శక్తి ఉంటుందా? నీటి బొట్టులో ఉండదు కదా. ఒక చిన్న పెద్ద గాలి వస్తే కొండలు, అంటే పెద్ద పెద్ద చెట్లు విరిగిపడతాయి. చిన్న గాలికి విరిగిపడవు కదా. అలాగే అఖండమైన శక్తి కలిగిన వాడు భగవంతుడు, సృష్టి స్థితి లయలు చేస్తాడు. కానీ మనిషి చేయలేడుగా సృష్టి స్థితి లయలు, జీవుడు చేయలేడు, దేవుడు చేయగలుగుతాడు. కనుక జీవుడు అల్ప జ్ఞానము, అల్పశక్తి, అల్ప పరిమాణము. కానీ భగవంతుడి అఖండ జ్ఞానం, అఖండ శక్తి సర్వవ్యాపకము. కనుక ఆ భగవంతుడు అనేది సర్వవ్యాపకము, స్వయం జ్యోతి, సర్వాన్ని సృష్టించిన వాడు, సర్వాన్ని సృష్టి స్థితి లయలు చేయగలుగుతాడు. కనుక ఆ భగవంతుడిని ఆయన స్వయంభువు, అన్నిటిని సృష్టి స్థితి లయలు చేయగలుగుతాడు. ఆయనను తెలుసుకునే కోసం కూడా మనకు అన్ని శాస్త్రాలు ఇచ్చాడు, గురువులను ఇచ్చాడు. ఆ సాధనలు చేసి భగవంతుని స్వయం అనుభవం పొందవచ్చును. నెక్స్ట్. నమస్కారం గురువుగారు, ఆత్మ, జీవాత్మ, పరమాత్మకు మధ్య గల తేడా ఏమిటి? ఆత్మ, పరమాత్మ, జీవాత్మ. జీవాత్మ అంటే సముద్రంలో నీటి బొట్టు, అలాగే పరమాత్మ. ఆత్మ అన్న ఆత్మ అంటే ఇక్కడ ఈ యొక్క జీవాత్మ అన్న ఆత్మ అన్న ఒకటే. ఇక అలాగే పరమాత్మ అంటే ఇప్పుడు సముద్రంలో చెంబులో నీళ్ళు జీవాత్మ అనుకోండి, సముద్రము పరమాత్మ. ఈ చెంబులో నీళ్ళు సముద్రంలో వస్తే సముద్రంగా మారిపోతుంది. ఇది ప్రాణము, ఇందులో ఉంది జీవుడు శరీరంలో, అది మహాప్రాణం భగవంతుడు. ఈ ప్రాణాన్ని మహాప్రాణంలో విలీనం చేయాలి, అదే సమాధి స్థితి కలుగుతుంది. కనుక భగవంతుడు అనేది మహాశక్తి, అఖండ శక్తి, ఇది ఖండ శక్తి జీవుడు. కనుక ఇంతే భేదం. పవర్ ప్లాంట్ అనేది భగవంతుడు, ఒక బల్బులో ఉండే కరెంట్ అనేది జీవుడు. బల్బులోకి వచ్చి చిన్న బల్బు వెలిగింది కదా అట్లా. కనుక ఆ విధంగా అఖండమైన శక్తి కలిగిన వాడు, అఖండమైన జ్ఞానము, అఖండమైన సర్వవ్యాపకం కలిగిన వాడు భగవంతుడు. ఈ జీవుడికి జ్ఞానానికి పరిమితం ఉంది, శక్తికి పరిమితం ఉంది, శరీరానికి పరిమితం ఉంది. అన్నిటికీ పరిమితిలో ఉండేవాడు జీవుడు, అపరిమితమైన వాడు భగవంతుడు. ఇంతే తేడా, జీవాత్మకు పరమాత్మకు ఉండే తేడా ఇంతే. నెక్స్ట్. నమస్కారం గురువుగారు, జపం ఎలా చేయాలి? జపం అనేది కొత్తగా ఉపదేశం చేసుకున్న వాళ్ళు గట్టిగా జపం చేస్తుంటారు, పెదవు గట్టిగా ఉచ్చరిస్తారు జపాన్ని. రెండవది పెదవుల్లో నడిపిస్తారు, దీని ఉపాంశు వాచిక జపం అంటారు. గట్టిగా ఉచ్చరించేదాన్ని పెదవుల్లో నడిపించే జపాన్ని ఉపాంశ జపం అంటారు. మనసులో నడిపించే జపాన్ని మానసిక జపం అంటారు. మొదలు వాచిక జపం నుంచి, ఉపాంశ జపం నుంచి మానసిక జపంగా మారిపోవాలి. ఇంకా మనసులోనే జరుగుతుంటుంది. మొదలు భౌతిక పూజలు చేస్తారు సామాగ్రితోటి, తర్వాత మనసులోనే ఆ సామాగ్రిని ఆహ్వానించి చేసేది మానసిక పూజ, యోగులు చేసేది ఆత్మపూజ. ఈ ఆత్మనే భగవంతుడు అని చేసే ధ్యానాన్ని ఆత్మపూజ అంటారు. ఇట్లా ఈ జపం కూడా ఒకదానికంటే ఒకటి గొప్పది. మానసిక జపం గొప్పది వాచిక జపం కంటే, ఉపాంశ జపం కంటే మానసిక జపం గొప్పది. నెక్స్ట్. అందుకనే ఈ పూజల్లో కూడా బాహ్య పూజ కంటే మానసిక పూజ, మానసిక పూజ కంటే ఆత్మపూజ గొప్పది. ఆత్మధ్యానమే ఆత్మపూజ. నెక్స్ట్. నమస్కారం గురువుగారు, అంగన్యాస కరన్యాసములు అంటే ఏమిటి? ప్రతి మంత్రానికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. నాలుగు వైపుల కంపౌండ్ కట్టుకుంటే గార్డెన్లోకి మేకలు గొర్రెలు వచ్చి మేయవు. అలాగే మన యొక్క మంత్రశక్తి, మనం జపతపాలు చేస్తున్నప్పుడు మనకు విఘ్న దేవతలు విఘ్నాలు కలిగించకుండా, భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ మనకు విఘ్నాలు కలిగించకుండా, ఇవన్నీ రాకుండా కట్టు దిగ్బంధనం చేసి ఆ ఋషి మంత్రాన్ని
ఏ ఋషి ఆ మంత్రాన్ని రాశాడో ఋషిని వేడుకుంటూ నీ పరంపరలో ఉన్న మహానుభావ మీ అంతటి శక్తిని నాకు ఇవ్వు, మీరు నన్ను రక్షగా ఉండండి అని ఆ ఋషిని వేడుకొని ఆ ఇష్ట దైవాన్ని వేడుకొని ఆదిష్టాన మంత్రం యొక్క ఆదిష్టాన దేవతని వేడుకొని చుట్టూ దిగ్బంధనం చేసుకొని కూర్చోవడమే. గాయత్రి మంత్రానికి ఉంటుంది, భగవద్గీత కూడా ఛందస్సు ఇవన్నీ ఉంటాయి. ఇవి చక్కగా వీటిని అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. భగవద్గీత పారాయణ చేయాలంటే కూడా అంగన్యాస కరన్యాస చేసుకోవచ్చు. అలాగే ప్రతి మంత్రానికి కూడా వేదోక్త మంత్రాలకు ప్రతి ఒక్కదానికి అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి. అంగన్యాస కరన్యాసాలు చేసుకొని సాధన చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ చేస్తాం కదా, బెల్ట్ సీటు పెట్టుకొని డ్రైవింగ్ నడుపుతాం కదా, అలాగే కవచం వేసుకొని ఇప్పుడు శరీరం కవచం దొలుకున్నప్పుడు కత్తి పెట్టి పొడిచినా కానీ శరీరానికి తగలవు, గాయాలు కావు. తలకు కూడా ఒక కవచం వేసుకుంటాం, అప్పుడు మనకు గాయాలు తగలవు కదా. అలాగే ఈ యొక్క కవచం వేసుకొని ఇవన్నీ చేసుకుంటాము, యుద్ధం చేసినప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు వహిస్తాం. అలాగే దీని కూడా మంత్ర జప తపముల కోసం కూడా అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి, అవి చేసి చేస్తే ఉత్తమము. నెక్స్ట్. నమస్కారం గురువుగారు, బీజాక్షరములు గల మూల మంత్రములు ఎలా చేయాలి? దానికి ఒక క్రమ పద్ధతి ఉంటుంది, అది గురుముఖంగా తెలుసుకోవాలి. ఎలా అంటే ఓంకారము లేకుండా ఏ మంత్రానికి, బీజం అనేది ఓంకారం. ప్రతి మంత్రానికి కూడా ఓంకారం లేనిది అవి సత్ఫలితాన్ని ఇవ్వము. ఓంకారం అనేది ఇంజను, మిగతా వాటికి డబ్బలు. మిగతా దేవతల పేర్లు అనేది ఓం రామాయణ నమః కృష్ణా నమః గణపతయ నమః అనేది ఉండదు అనుకోండి, ఈ ఓం అనేది మనకు ఇంజన్ లాంటిది, మిగతావి డబ్బలు లాంటివి. ప్రతిదానికి ఓంకారం ఉండాలి. అక్షర బ్రహ్మము ఓంకారము, అక్షర బ్రహ్మం ఆధారంగా పరబ్రహ్మను తెలుసుకోవచ్చు. తస్యవాచక ప్రణవ పతంజలి మహర్షి చెప్తారు, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని కూడా అంటారు. ఓం ఇతి అక్షరం బ్రహ్మ, ఓం అనే అక్షరము బ్రహ్మస్వరూపం అయి ఉన్నదని భగవద్గీతలో చెప్తున్నాడు. అలాగే తస్యవాచక ప్రణవ తజ్జప తదర్థ భావనం. పతంజలి మహర్షి కూడా ఆ తస్య అంటే ఆ భగవంతుడి పేరు ఓంకారము, అది జపించండి, అర్థభావ సహితంగా జపించండి భగవన్ నామాన్ని. మరి భగవద్గీత పతంజలి సూత్రాలు రెండు సమన్వయ గ్రంథాలు ఒకే విషయాన్ని గట్టి చేస్తున్నాయి. భగవంతుడి పేరు ఓంకారం అని భగవద్గీత చెప్తుంది, పతంజలి సూత్రాలు చెప్తున్నాయి, రెండు ప్రమాణాలు ఉన్నాయి కదా. కనుక అక్షర బ్రహ్మము పరమాత్మ ఓంకారము. కనుక ఓంకార మహిమ ఎన్నో ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. కనుక ప్రతి యోగులు ఓంకారాన్ని జపిస్తుంటారు. వాళ్ళ యోగుల హృదయంలో 24 గంటలు ఇన్నర సౌండ్ నాదము పుట్టి 24 గంటలు ఓంకార నాదం వస్తుంది. కనుక ఈ విధంగా మనము ఈ యొక్క బీజాక్షరాలని అంగన్యాస కరన్యాస యుక్తంగా మనం ఇవన్నీ చేసి మనం చక్కగా వేదంలో చెప్పిన ఆ వేదోక్త మంత్రాలనే గురువు ద్వారా ఉపదేశం తీసుకొని జపం చేసుకోవచ్చు. నెక్స్ట్. నమస్కారం గురువు గారు, ఆడవారికి ఋతుక్రమం వచ్చినప్పుడు సాధన చేయవచ్చునా? ఈ క్రియాయోగంలో తనుమను లేదు, శరీరంలో మనం కొత్తగా సృష్టించుకుంటలేము. ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళినా మలమూత్రాలు శరీరంలో ఉంటాయి. శరీరం సదా అపవిత్రమే అంటారు యోగులు. కనుక దీని మీద వైరాగ్యం వచ్చి దీని మీద శరీరం మీద మమకారం వదులుతారు, శరీర భ్రాంతి వదులుతుంది వాళ్ళకు. ఎప్పుడో ఒకసారి వదిలేదు ఈ శరీరం. కనుక ఈ పూజల్లో వ్రతాల్లో ఇవి ఎందుకంటే ఇవి అన్ని నియమాలు ఉండాలి. స్నానం చేసి ఇవన్నీ గుళ్ళోకి వెళ్ళడం పూజలు చేయడం వీటికి తప్పకుండా ఉండాలి. కానీ యోగం చేసే వాళ్ళు ఒక కాలకృత్యాలు తీర్చుకొని సాధన చేస్తే సరిపోతుంది. హృదయ శుద్ధికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు యోగులు. కానీ రామకృష్ణ పరమహంస అస్తవ్యస్తంగా పూజలు చేశాడు అతీత స్థితిలో ఉన్నప్పుడు. స్టార్టింగ్లో చక్కగా పూజలు చేశారు. కనుక అవన్నీ పూజలు చేస్తే సరిగా చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. కనుక మీరేం చేశారు, మహాత్మా మీరు తపస్సులో ఉండండి చాలా అని అన్నారు. ఇంకో కొత్త పూజారిని పెట్టారు మేనేజ్మెంట్ వాళ్ళు. అలాగే చేస్తే పూజలు సరిగా చేయాలి, లేకపోతే వదిలేయాలి. కానీ ఈ యోగం ఎట్లుంటుందంటే హృదయ శుద్ధికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు, తడిమడి ఉండదు. కనుక ఆ సమయంలో కొద్దిగా ఇబ్బంది ఉంటే కొన్ని ముద్రలు వదిలి సహజంగా సాధన చేసుకోవచ్చు స్త్రీలకి. కానీ ఈ పూజలు అవి చేయకుండా ఉంటే మంచిది అమ్మోటి రోజులు. నెక్స్ట్. నమస్కారం గురువుగారు, ద్వాదశాక్షరి మంత్రం ఎలా చేయాలి? దేనైనా అంగన్యాస కరన్యాసం ఉంటుంది, చక్కగా దాన్ని జపమాల ఎలా తిప్పాలి అనేది ఇవన్నీ కూడా మనము దాన్ని చూసి చేసుకోవచ్చు. లేకపోతే ఎల్లవేళలా మనసులో మానసికంగా జపం చేసుకోవచ్చు. ఎల్లవేళలా నో దేశకాలని ఏమైనా శౌచా శౌచ వినిర్ణయ పరం సంకీర్తన అయితే రామరామైతే ఉచితే అంటారు. మరి ఈ యొక్క నారదుడి కంటే గొప్ప భక్తుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు కదా. ఈ కలియుగ మానవులు అల్పాయుషులు, అంటే తక్కువ ఆయుష్ ఉంటుంది, బహురోగ పీడితులు, అనేకమైన రోగాలు ఉంటాయి, ఓపిక తక్కువ ఉన్న వాళ్ళు, సోమరులు ఉంటారు. వీళ్ళు ఎల్లవేళలా నో దేశకాలని ఏమో కాలము దేశము నియమం అనేది లేదు, ఎల్లవేళలు కూడా దైవనామాన్ని జపం చేసుకోవచ్చు. మానసిక జపం చేసేటోళ్ళకి అన్ని నియమాలు లేవు. కొత్తగా మాల వేసేటోళ్ళకు అన్ని నియమాలు చూసుకుంటారు, మంచి రోజు వేస్తారు. కానీ ఎల్లవేళల పూజలు చేసేటోళ్ళకు అమాస పున్నం అని లేదు. ఎల్లవేళల మానసిక జపం చేసేటోళ్ళకు ఏ నియమాలు లేవు. కొత్తగా జపం చేసేటోళ్ళకే, ప్రారంభించేటోళ్ళకే అనేకమైన నియమాలు ఉంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.